ओम गम गणपत्यै नमः ओम गम गणपत्यै नमः ओम गम गणपत्यै नमः ओम श्री मातृभ्यो नमः ओम श्री पितृभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः ईशावास्य उपनिषत्तुलो मनं तुम्मिदि मंत्रालु पूर्ति चेसां पदव मंत्रं कूडा दानि योक्क ప్రతిపదార్థం ఒకసారి దానిని ఉచ్చరించడం కూడా జరిగింది. అయితే ఈ ఈశావాస్య ఉపనిషత్తు ని తెలుసుకోవడానికి లేకపోతే దాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి మనకి ఎంతో అర్హత ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క ఉపనిషత్తు మాత్రమే వేదములో అంటే వేదము మధ్య భాగంలో చెప్పబడినటువంటిది. మిగతా అన్ని ఉపనిషత్తులు వేదాంతము అంటే అంతములో చెప్పబడినవి. ఇది వేదములోనే అంటే ఈ శుక్ల యజుర్వేదము అనేటటువంటి వేదము మధ్యలోనే సంహిత అంటారు, అందులోనే చెప్పబడింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంత్రాలు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి జిజ్ఞాసువులు తర్వాత విచక్షణ కలిగినటువంటి వాళ్ళు యోగులు మాత్రమే ఈ మంత్రాల యొక్క ఆ తర్వాత మంత్రాల యొక్క పూర్తి అర్థం చెప్పగలన్నమాట. కాకుండా వాళ్ళు అనుభవజ్ఞులై అంటే ఈ మంత్రము యొక్క అర్థాన్ని జీర్ణించుకొని తమ జీవన సరళిలోకి మార్చుకొనగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మంత్రాల యొక్క అర్థాన్ని చెప్పగలుగుతారు. అయితే మనం 9 మంత్రాలు పూర్తి చేశామని చెప్పాం. 9వ మంత్రం ఏం చెప్పిందంటే కొద్దిగా ఈ 10వ మంత్రానికి వచ్చే మళ్ళీ ఇవాళ చాలా రోజుల తర్వాత మనం ఈ పునఃసమాగమం చెందాం కాబట్టి ఈ 9వ మంత్రం ఏం చెప్పిందంటే విద్యని ఉపాసించేవాడు అంధకార లోకాలకు వెళ్ళిపోతాడు, అట్లాగే అవిద్యని ఉపాసించేవాడు కూడా అంధకార లోకాలకే వెళ్ళిపోతాడు. అయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవడైతే విద్యని మాత్రమే పట్టుకొని దానినే ఉపాసిస్తూ ఉన్నాడో వాడు అంధతమ ప్రవిశంతి అంటే అంధకారమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతాడు, అట్లాగే అవిద్యని పూర్తిగా ఆశ్రయించిన వాడు కూడా అంధకార బంధురమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతాడు. ఇదేంటి అంటే మనం ఏం చేయాలి, ఎటు పోవాలి, విద్య వైపు వెళ్ళాలా అవిద్య వైపు వెళ్ళాలా, విద్య అంటే ఏంటి అవిద్య అంటే ఏంటి అని కూడా ఈ మంత్రం మనకి చెప్పడం జరిగింది. ఇంతకుముందు మంత్రాల్లో విద్య అంటే ఏంటంటే దేనిని మనం ఉపాసిస్తే మనము ప్రకాశవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతామో దానిని విద్య అంటారు, దేనిని ఉపాసిస్తే మనం అంధకారమైనటువంటి అంటే ఒక విధమైనటువంటి తమస్సుతో కూడినటువంటి జీవనాన్ని గడుపుతామో దానిని అవిద్య అంటారు, అట్లాగే సగుణోపాసనని అవిద్య నిర్గుణోపాసనని విద్య అని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే విద్య అవిద్య అంటే ప్రవృత్తి విద్యలన్నీ కూడా అవిద్యలు, నివృత్తి విద్యలన్నీ కూడా విద్యలు అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రవృత్తి అంటే ఏంటి, నివృత్తి అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి అనేటటువంటివి పూర్తిగా మనం పోయినసారి ఇంతకుముందు 9వ శ్లోకం చేస్తున్నప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పెద్దలు అంటే ధీరాణాం ధీరులైనటువంటి పెద్దలు, విచక్షణ కలిగినటువంటి పెద్దలు విద్య అవిద్యల గురించి ఇట్లా చెప్పారు అని ఈ 10వ మంత్రం చెప్తోంది. ఏమిటది ఒకసారి చూద్దాం. అన్యదేవాహుర్ విద్యయ, ఒక్కసారి మీరు అనొచ్చు అన్యదేవాహుర్ విద్యయ, దేవాహుర్ విద్యయ, అన్యదాహుర్ అవిద్యయ, ఇది సుశ్రుమ ధీరాణాం ఏనస్తత్ విచక్షరే. అంటే దీనికి అర్థం తెలుసుకుని తర్వాత ప్రతిపదార్థం తెలుసుకుని అసలు ఈ శ్లోకంలోకి వెళదాం. ధ్యానం వలన, ధ్యానం అంటే ఏంటి, నివృత్తి మార్గం. ధ్యానం అంటే ఏంటి, మనలో మనకి వెళ్ళిపోవటం అంతే, అంటే నీలో నీవే ఉంటున్నావు. ధ్యానం అనేది నివృత్తి మార్గం అంటే నీలో నీవు ఇప్పుడు మనం ఇంతసేపు ఒక గంట సేపు ఇంతకుముందు ధ్యానము లేక యోగంలో ఉన్నాం, దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఒక విధంగా ఉంటుంది. అట్లాగే కర్మల ద్వారా లభించేది మరో రకమైన ఫలితం. కర్మలంటే ఇప్పుడు మనం నవరాత్రులు చేసాం మనం కదా,
మొన్న నవరాత్రులు చేసినప్పుడు చక్కగా మంత్రయుక్తంగా పూజలు చేసాం, చక్కగా అందరికీ అన్నదానం చేసాము, మంచిగా అందరిని పిలుచుకున్నాం, అందరూ కలిసి ఒక విధమైనటువంటి భక్తి భావంతో చేసాం. అయితే ఈ ధ్యానానికి దానికి తేడా ఉంది కదండి. దీనికి ధ్యానం చేసినటువంటి యోగానికి అంటే నివృత్తి, ఇదంతా నీలో నీవు నిన్ను నువ్వు ప్రకాశవంతంగా చేసుకునేటటువంటిది. అది కూడా గొప్పది, అదేం తక్కువగా అంటానికి వీల్లేదు. దాంట్లో ఏంటి, నీవు పునీతుడి అవుతూనే అందరికీ కూడా ఆ అవకాశం ఇస్తున్నటువంటిది మనం ఇప్పుడు నవరాత్రులు చేసినటువంటిది. అయితే ఏది గొప్పది, ఏది గొప్పది అంటే రెండిటికీ సమమైనటువంటి, ఎట్లా పక్షి మనం ఎగురుతున్నప్పుడు, మనం రామాయణంలో వశిష్ఠ రామాయణంలో చెప్పినప్పుడు పక్షి ఎగురుతున్నప్పుడు రెండు రెక్కలు సమానమైనవి, ఒక రెక్కతే లేకపోతే అది ఒక రెక్కతో ఏమి చేయలేదు. అట్లాగే మనము బాహ్యంగానూ చేయాలి, అంతరంగానూ చేయాలి. బాహ్యంగా అంతరంగాల్లోనే చేస్తున్నానని ఎప్పుడు ఇట్లా అని కూర్చుని ముడుచుకుని కూర్చుని ఎప్పుడు యోగనిష్టలో ఉన్నా కుదరదు. అట్లాగే ఎప్పుడు బయటికే పూజలు జపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు ఇవే చేస్తూ అసలు నివృత్తి మార్గంలోకి రాకపోవటం కూడా కరెక్ట్ కాదు అని ఇంతకుముందు శ్లోకంలో కొద్దిగా మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మళ్ళా అటువంటిదే, ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు, విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్పారో ఇందులో ఇట్లా చెప్పారు అని చెప్తున్నాడు అనమాట. ధ్యానం వలన లభించేది ఒక రకమైన ఫలితము, కర్మల ద్వారా లభించేది మరో రకమైన ఫలితం. మాకు దానిని విద్య అవిద్యల స్వభావాన్ని వివరించిన మహాత్ములు ఇలా వచించారు. ఇక్కడ మహాత్ములు అన్నాడు, మహాత్ములు ధీరులు, అట్లాగే విచక్షణ కలిగినటువంటి వాడు. విచక్షణ దీని మళ్ళీ ప్రతిపదార్థం కూడా చూడండి, విద్యాయ ధ్యానం వలన అన్యత్ భిన్నమైన ఫలితము, అవిద్యాయ కర్మల ద్వారా అన్యత్ భిన్నమైన ఫలితము. ఆహా చెబుతారు ఎవరు నా మాకు తత్ దానిని విచక్షరే వివరించారో ఇతి ఇలా ధీరాణాం మహాత్ముల నుండి సుశ్రుమ విని ఉన్నాము. అయితే ఇక్కడ ఈ విచక్షణ కలిగినటువంటి జ్ఞానుల్ని ధీరులు లేకపోతే జ్ఞానులు లేకపోతే విచక్షణ అంటే ఏంటి, ఇది మంచి ఇది చెడు అనేటటువంటి ఒక ప్రజ్ఞ కలిగినటువంటి వాడని విచక్షణావంతులు. అతను చాలా గొప్ప విచక్షణ కలిగినటువంటి వాడండి, మామూలు వ్యక్తి కాదు అతను, చాలా గొప్ప ధీరుడు. అయితే ధీరత్వం అనే మాట ఇక్కడ ఎందుకు వాడాడు, ధీరుడు అంటే ఏంటి, ఒక ధైర్యము కలిగిన వాడని ధీరుడు అంటారు. మంచి చెడు చెప్పడంలో ధైర్యం ఎందుకండి, ధైర్యం ఉండాలా, దానికి అవసరమా? అక్కడే చాలా చాలా మనం చాలామంది తప్పటడుగు వేస్తాం. ఇక్కడ ఈ శ్లోకం ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఒక గురువు యొక్క గురువుని ఒక విచక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ధీరుడైనటువంటి వ్యక్తిగా చెప్పబడుతున్నది. అంటే ఒక తెలిసినవాడు మాత్రమే నీ కర్మలలో ఉన్నటువంటి లోపాలను చెప్పగలడు, ధైర్యంగా చెప్పగలడు. ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు చేస్తున్నటువంటి పనంతా తప్పు అని మామూలు వాడు అన్నాడు అనుకోవయ్యా, నీ మాట ఎవడు వింటాడు అని మనం వెళ్ళిపోతాం. అట్లాగే కాదు, అట్లా కాకుండా ఒక గొప్ప అంటే ఒక తెలుసుకున్నటువంటి ఒక ఋషి కానీ ఒక యోగి కానీ ఒక ముని కానీ, అంటే కేవలం తన కోసమే జీవనం సాగించకుండా ఇతరుల సహాయార్థం జీవనం సాగించేటటువంటి వాడు ఆ మాట అన్నప్పుడు నీకేంటంటే ఒక విధమైనటువంటి ఆలోచన వస్తుంది, అరే ఎందుకు ఇట్లా అన్నాడు అని ఒక విధమైనటువంటి ఒక మనసులో, నేను ఇంత మంచిగా చేస్తుంటే ఆయన ఏంటి ఇదంతా పనికిరాదని అన్నాడే అనేటటువంటి ఒక బాధ, ఒక విధమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అట్లాగే జ్ఞానులు ఏం చేస్తారంటే, కొన్ని మనం చేసేటటువంటి పనులని ఖండిస్తారు. ఖండించేటప్పటికి ఏమనిపిస్తుంది మనకి, ఇదేంటి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఉదాహరణగా మనం విగ్రహారాధన, ఒక బొమ్మను పెట్టుకుని చక్కగా దానికి రోజు పూజ చేస్తాం, అగరబత్తి వెలిగిస్తాం, దానికి ధూపం పెడతాం, నైవేద్యం పెడతాం, హారతి ఇస్తాం, దానికి చక్కగా అలంకారం చేస్తాం, బొట్టు పెడతాం, గంధం పూస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఒకడు వచ్చి ఏందయ్యా బుద్ధి లేని పని చేస్తున్నావు అని అన్నాడు అనుకో, అన్నప్పుడు మనం ఉలిక్కి పడతాను దాని గురించి, ఏంటి ఇట్లా అంటున్నాడు, ఇది నేను చేస్తున్నది మంచి పనే కదా, చాలా గొప్ప పని నేను చేస్తున్నాను, కానీ అతను ఏంటి అట్లా అన్నాడు. అతను అట్లా అన్నాడు అంటే అతనికి దాని వెనకాల ఒక ధైర్యం, ఇది కాదు సత్యమైనది, ఇంకోటి ఏదో ఉంది అని తెలుసుకున్నటువంటి విచక్షణ జ్ఞానం అతని దగ్గర ఉండి ఉండాలి, లేకపోతే అతను. సో అందుకని అటువంటి వాళ్ళు
చెప్పి అటువంటి వాడిని ధీరులు అన్నారు అంటే ధైర్యము కలవాళ్ళు ధైర్యం ఎందుకు వస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఒక మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుంది తను చేసేది నిజమైనది ఖచ్చితమైనది ఇది ఇది సత్యమైనది అని మార్గము నమ్మిన వాడికి ధైర్యం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడు మన వాళ్ళందరూ కూడా చాలా మన పూర్వీకులందరూ కూడా తాను వాళ్ళు నమ్మినటువంటి సత్యాల కోసమని ప్రాణాలు కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు శిబి చక్రవర్తి కథ రంతిదేవుడు కథ ఇట్లా రకరకాల చాలా త్యాగమూర్తులు కథలన్నీ కూడా వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు నమ్మినటువంటి సత్య మరి వాళ్ళకి ప్రాణం మీద తీపి లేదా వాళ్ళకి ప్రాణం మీద ప్రేమ లేదా ఉన్నది కానీ వాళ్ళు ఒక సత్యం కోసం ఎంతో ధైర్యవంతంగా వాటిని ఈ ప్రాణాలని తృణప్రాయంగా తీసేసినటువంటి మీరాబాయి కథలు కానీ లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి కథ కానీ ఏవైనా సరే ఇప్పుడు ధీరపురుషుల కథలన్నీ కూడా వాళ్ళు ప్రాణం ఇప్పుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు కానీ అతని యొక్క ధీరత్వం అంటే ఒక మహాత్ముడిని చంపాడు అనేది ఒక మనం పక్కన పెడితే అతను ఒక కన్విక్షన్ ఒక విధమైనటువంటి నమ్మకంతో దాన్ని చేశాడు అతని యొక్క ఒక విధమైనటువంటి ధీరత్వంతో చేశాడు అయితే దాన్ని ఇప్పుడు మనం పొగడతామా ఇంత మంచి వ్యక్తిని అతను చేసింది తప్ప ఒప్ప అని మనం చర్చించట్లా అతను తాను నమ్మినది తమ్మిన సిద్ధాంతము ఖచ్చితమైనది అనేటటువంటి ఒక విషయానికి ఒక నిర్ణయానికి వచ్చి చంపడం జరిగింది అట్లాగే ధీరులైనటువంటి వాళ్ళు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవటానికైనా వాళ్ళు సిద్ధమై దాని యొక్క ఒక విషయాన్ని గురించి ఖచ్చితంగా మనకి చెప్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ కొంతమంది విద్య గురించి కొంతమంది అవిద్య గురించి రెండు ఫలితాలు వేరువేరుగా ఉంటాయని మహాత్ములు చెబుతున్నారు ఎందుకని ఎటువంటి మహాత్ములు వాళ్ళంతా కూడా ధీరులైనటువంటి వాళ్ళు చాలా ధైర్యవంతులైనటువంటి వాళ్ళు విచక్షణ కలిగేటటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకట్లా చెప్పారు ఏమిటి వాళ్ళ మనసులో ఏముండదని మనం ఒకసారి మళ్ళా విద్య అవిద్య గురించి తెలుసుకున్నంటే కనుక మనం సకామ కర్మ అంటే ఎప్పుడు కోరికతోటి ఒక కర్మ చేస్తూ ఉంటాం కోరికతోటి కర్మ చేస్తుంటే సపోజ్ మనకి ఒక కొడుకు కావాలి కొడుకు పుట్టాలని కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు కొడుకు పుట్టాలని తపస్సు చేస్తూ ఉంటే మనం సరే కొన్నాళ్ళు మన మార్కండేయుడు తల్లిదండ్రులే అట్లాగే వాళ్ళకి సంతానం లేదు సంతానం లేకపోతే కొన్ని సంవత్సరాలు వాడు తపస్సు చేస్తూ ఇప్పుడు మన చాలా కథల్లో పురాణాల కథల్లో కొడుకుల కోసం తపస్సు చేసినటువంటి రాజులు యోగులు గురు ఈవెన్ మన రాముడి కథ కూడా అదే కదా మా దశరథుడి కథ కూడా అదే కదా కొడుకు కోసం తపస్సు చేస్తూ ఉండి ఎంతో కష్టపడతాడు దశరథ మహారాజు చేస్తూ ఉంటే సరే అదేంటి ఒక కోరికతోటి నాకు ఒక కొడుకు కావాలి అనేటటువంటి ఒక కోరికతోటి మనం చేస్తున్నాం చేసినప్పుడు ఏమవుతుంది ఆ కొడుకుని మనకి పొందినప్పుడు ఆ కొడుకు ఇట్లా ఉండాలి అని మనం నిర్దేశించలేము ఎట్లా నిర్దేశించలేమంటే ఏంటి ఇప్పుడు చూడు రాముడికి దశరథుడికి రాముడు పుట్టాడు కానీ దశరథుడు ఏమనుకున్నాడు తన తర్వాత తనున్నప్పుడే సామ్రాజ్యం అతని చేతిలో పెట్టి తను చక్కగా విశ్రాంతి తీసుకుని రాముడికి పూర్తిగా బాధ్యత అప్పగించి తను చక్కగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళదామని అనుకుని పుత్రుడు కావాలని అనుకున్నాడు కానీ జరిగిందేంటి అతను రాముడు ఆయన బతికున్నప్పుడే అరణ్యాలకు వెళ్ళిపోవటం అతను ఆ దుఃఖంలో మరణం సో ఇప్పుడు పుత్రుడు వల్ల అతనికి దుఃఖం కలిగిందా సుఖం కలిగిందా దుఃఖమే కలిగింది అట్లాగే మార్కండేయుడు కథ కూడా పుత్రుడు కావాలని పాపం వాళ్ళు చాలా తపస్సు చేశారు తపస్సు చేసేటప్పటికి ఏమైంది ఈ మహేశ్వరుడు ప్రత్యక్షమై బాబు మీకైతే అసలు పుత్ర సంతానం లేదు మీ యొక్క కర్మల ప్రకారం మీకు కొడుకులు పుట్టవలసిన అవసరం లేదు కానీ మీకు ఒక పుత్రుణ్ణి మీరు ఇంతగా తపస్సు చేస్తున్నారు ఇంతగా కోరుతున్నారు ఇంతగా త్యాగం చేస్తున్నారు కాబట్టి మీకు ఒక కొడుకుని ఇస్తాను కానీ వాడు 16 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు సుమా ఆ తర్వాత వాడికి ఆయుర్దాయం లేదు అంతకంటే నేను ఇవ్వలేను అని అంటాడు అనేటప్పటికి ఏమవుతుంది ఆ 16 సంవత్సరాలు వీళ్ళు దుఃఖిస్తూనే ఉన్నారు అయ్యో వీడు 16 సంవత్సరాలకు చచ్చిపోతాడని భయం 16వ సంవత్సరం వచ్చేటప్పటికి పూర్తిగా దుఃఖంలో మునిగిపోయారు సో అట్లాగే మనం కోరిన కోరికలు ఏంటంటే అప్పటికి సంతోషం ఒక క్షణికంగా సంతోషం కలిగిస్తున్నాయి కానీ అవి మళ్ళా మనకి కొన్నాళ్ళైతే అవి దుఃఖానికే దారి తీస్తున్నాయి అని చెప్పి మనకి తెలియటల్లా అందుకని జ్ఞానులు ఏం చెప్పారు బాబు
ఇప్పుడు మనం లేదా మనం మామూలుగా ఇవాళ రేపు కదలు కొడుకు కావాలి కొడుకు కావాలని కోరుకున్నాం అనుకోండి, వాడికి ఒక బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్న కొడుకు పుట్టడము, లేకపోతే హార్ట్లో హోల్ ఉన్న కొడుకు పుట్టడము, లేకపోతే కొంతమందికి అదే లంగ్ లేకుండాను ఒక కిడ్నీ లేకుండాను ఇట్లా పుడుతున్నారు. పుట్టినప్పుడు ఏమవుతుంది, ఆ కొడుకు పుట్టాడనేటటువంటి ఆనందం మనకి పూర్తిగా మృగ్యమైపోతుంది, అంటే పూర్తిగా లేకుండా అయిపోతుంది. ఇది సకామ కర్మలలో, సకామ కర్మ అంటే కోరికతోటి మనము చేస్తున్నటువంటి విషయ వలయం వల్ల వచ్చేటటువంటి బాధలు అన్నమాట. సో దీనిని అవిద్య అంటారు. జ్ఞానులు ఏమన్నారంటే, ఇటువంటి కోరికలతోటి నువ్వు తపస్సు కానీ లేకపోతే యజ్ఞం కానీ యాగం కానీ దానం కానీ ఏది చేసినా కానీ ఇవన్నీ కూడా బూడిదలోపు, అంటే ఈ కర్మలకి ఒక నిర్దేశ లక్ష్యం లేదు, లక్ష్యము లేనటువంటి కర్మల కింద వస్తాయి ఇవి. ఎప్పుడైతే ఉన్నత లక్ష్యం లేకుండా ఎవరు కర్మలలో పాల్గొంటారో వారు చిమ్మ చీకటిలో మగ్గిపోతారు. ఎందుకు చిమ్మ చీకటిలో మగ్గిపోతున్నారు వాళ్ళు? మనం అసలు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చామా అనేటటువంటి లక్ష్యం ఇందులో లేదు. కొడుకుని కంటానికే నువ్వు ఈ ప్రపంచానికి వచ్చావా, లేకపోతే బిల్డింగ్ కట్టుకోవటానికే ఈ ప్రపంచానికి వచ్చావా, లేకపోతే అన్ని భోగాలు అనుభవించటానికే ఈ ప్రపంచానికి వచ్చావా? అట్లా గనక వాటి కోసమే ఈ ప్రపంచానికి వచ్చినట్లయితే గనక నీకు ఇంత మంచి శరీరం ఇవ్వాల్సినటువంటి ఆ శరీరంతో పాటు ఇంత మంచి జ్ఞానము, ఇంత మంచి విచక్షణ, అంటే ఇప్పుడు చూడండి ఎన్ని కవచాలు ఉన్నాయో మనకి, అన్నమయ్య కోసం ఉంది, తర్వాత ఏంటి ప్రాణమయ కోసం ఉంది, మనోమయ కోసం ఉంది, జ్ఞానమయ కోసం ఉంది, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇట్లా ఐదు ఇన్ని రకాల కోశాలు అవసరం లేదు కదా. మామూలుగా జంతువులకున్నట్టు కూడా నీకు కూడా శరీరం ఇవ్వాలి కదా. నీకు ఒక లక్ష్యంతో, ఒక లక్ష్యం నిర్దేశింపబడి నీకు ఈ శరీరం ఇవ్వబడింది కాబట్టి నీ యొక్క కర్మలన్నీ కూడా ఒక లక్ష్యము వైపు ప్రయాణించేటట్లుగా ఉండాలి. సో ఆ లక్ష్యము వైపు ప్రయాణింప చేయగలిగి నిన్ను ప్రయాణింపగలిగి చేయించడానికి ఒక ధీరుడైనటువంటి గురువు కావాలి, లేదా ఒక ధీరుడైనటువంటి విచక్షణ కలిగినటువంటి జ్ఞాని సమక్షంలోనే నువ్వు కర్మలు ఆచరించినప్పుడు అవి విద్యాకర్మలైనా సరే అవిద్యాకర్మలైనా సరే ఏదైనా సరే వాటికి ఒక ఉన్నతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫలితం వస్తుందంటే ఎట్లాగా, ఇప్పుడు ఈ పనినే పుత్రకామేష్టినే పుత్ర ఏ పని చేసినా కానీ దానిని ఎటువైపు నీ మోక్ష మార్గం వైపు మరలించగలిగేటటువంటి శక్తి కేవలం జ్ఞానులకి విజ్ఞానులకి లేకపోతే విచక్షణ కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుందని ఈ పదవ శ్లోకం చెప్తోంది. మిగతా చోట ఎక్కడ అట్లా చెప్పబడదు, విద్య అవిద్య గురించి చెప్తోంది, కానీ ఇక్కడ మాత్రం జ్ఞానులు యోగుల యొక్క లేకపోతే తెలిసిన వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్తోందనమాట. తర్వాత సో ధ్యానం వలన లభించేది ఒక రకమైన ఫలితము, కర్మల ద్వారా లభించేది మరో రకమైన ఫలితము. మాకు దానిని వివరించిన మహాత్ములు ఇలా వచించారు. ఏంటంటే ఇక్కడ సరే విద్య వల్ల మనకి ఏమేమి వస్తాయో, అంటే అవిద్య కర్మలు చేస్తూ ఉంటే అంటే లక్ష్యం లేకుండా మన కర్మలు చేస్తూ ఉంటే ఏమేమి వస్తుందో ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుని మళ్ళీ ఈ శ్లోకం యొక్క అర్థానికి మళ్ళీ మనం వెనక్కి వెళదాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, మామూలుగా ఈ అవిద్య కర్మలు చేసినప్పుడు నీకు మనం ప్రతిదీ నా కోసం నా కోసం నా కోసం అని చేసుకుంటాం. అవిద్య అంటే నా కోసం, అంటే నీ శరీరము యొక్క తృప్తి కోసము, తర్వాత శరీరం విడిచిన తర్వాత స్వర్గాది లోకాల కోసమని చేసుకుంటాం. అయితే ఈ స్వర్గాది లోకాల కోసం చేసుకుంటాము అని అనుకుంటున్నాం, కానీ ఆ స్వర్గం తర్వాత మళ్ళీ మనం నరకానికి రావాల్సిందే. నరకానికి అంటే ఏంటి, ఆ అనుభవం కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాలి, మళ్ళీ మనం 84 లక్షల జన్మలు ఎత్తుకుంటూ మళ్ళీ మానవ జన్మకి రావాల్సిందే. అంటే మనం మన కర్మ ఫలితాలు ఎటు ఎక్కడికి దారి తీస్తున్నాయో మనకి ఖచ్చితమైన నిర్దేశితమైనటువంటి మార్గం ఇందులో ఉండదన్నమాట, ఈ అవిద్యా మార్గంలో. అంటే ఇప్పుడు చూడండి, మనమంతా కూడా తెల్లారులేస్తే దేనికోసం పనిచేస్తున్నాం, మన కోసమే మనం పనిచేస్తున్నాం. సో ఇంకా దాంట్లో అంటే లక్ష్యం ఏమీ లేదనమాట. ఈ శరీరం బాగుండాలి, నేను బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సంపాదించుకోవాలి, నేను గొప్పగా ఉండాలి, ఇది మాత్రమే. అయితే ఈ గొప్పగా ఉండాలి అనే దాంట్లో మనకి విచక్షణ ఏం లేదు. దానికోసం ఏం చేస్తున్నావు, అనేక జీవరాశులను నశింప, నువ్వు ఆనందంగా నీ తిండి ఆనందం కోసమే కదా అనేక జీవరాశుల్ని నిష్పక్షపాతంగా చంపుతున్నావు. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఈ భూప్రపంచం అంతా నాదే,
ఇందులో నుంచి నేను ఎంతైనా తీసుకోవచ్చు అన్న ధ్యాసతో పనిచేస్తావు. నీ కోసం నువ్వు పనిచేసినప్పుడు, మన కోసం మనం పనిచేసినప్పుడు ఈ భూప్రపంచం మీద అధికారం నాకే ఉంది. నేను నాకు కావాల్సింది ఎంతైనా నేను తీసుకోవచ్చు. నేను 10 బిల్డింగులు కట్టుకోవచ్చు, 10 కోట్లు సంపాదించుకోవచ్చు, 10 లక్షల జీవుల్ని నాశనం చేయొచ్చు, 10 తరాలకి సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఒక దుష్టమైనటువంటి సంకల్పంతో పనిచేస్తావు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో చూస్తున్నటువంటి ఎంతమందో నియంతలు కానీ, లేకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాలక వర్గాన్ని మనం మన నాయకులను మనం అనుకోకూడదు. కానీ వారు ఆ నాయకత్వం నుంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ కథలు వింటున్నప్పుడు మనకి ఇవి తెలుస్తున్నది. ఇప్పుడున్న నాయకుల్ని మనం విమర్శిస్తున్నామని అనుకోకండి. కానీ ఎప్పుడైతే ఆ నాయకత్వం నుంచి వాళ్ళు దిగిపోయిన తర్వాత, ఆ పవర్ నుంచి వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళ వెనకాల కథలు వింటే ఇంత దుష్ట సంకల్పంతో వాళ్ళు ఎంత దుష్ట సంకల్పంతో పనిచేస్తున్నారో మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరి కథలు, ఇప్పుడు మనం ఎంతోమంది కేసులు వెనకకి తవ్వబడి సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, తర్వాత వాళ్ళంతా ఎన్నో నేరాలకి గొప్ప గొప్ప నాయకులుగా విలసిల్లిన వాళ్ళు కూడా ఎన్నో నేరాలకి, హీనమైనటువంటి నేరాలకి పాల్పడ్డట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే వాళ్ళు నాయకత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకున్నటువంటి పవర్ వల్ల మనం ఏంటంటే అధికారత్వం ఉన్నది కాబట్టి మనం వాళ్ళ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవటానికి భయపడి వాళ్ళు మామూలు మంచివాళ్లే అనే ఉద్దేశంతో మనం వాళ్ళని గౌరవిస్తున్నాం. కానీ వన్స్ వాళ్ళు ఆ పవర్ నుంచి దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రపంచాన్ని దోచుకున్నారో, ఏ విధంగా మానవాళికి అలా కాకుండా ప్రపంచానికి ఎంత అన్యాయం చేశారో మనం తెలుసుకుని వాళ్ళని మనం ద్వేషిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సకామ కర్మలు అటువంటి భయంకరమైనటువంటి పనులు చేసే విధంగా నిన్ను ప్రకోపింప చేస్తాయి. కాబట్టి ఇదంతా అవిద్య. దీని వలన నువ్వు అంధక అంటే, ఇప్పుడు మనం చూడండి, ఒక మర్దర్ చేసిన వాడు తప్పు ఎక్కువ చేశాడా, కొన్ని లక్షల కోట్ల డబ్బులు వెనకాల వేసుకున్నవాడు ఎక్కువ తప్పు చేశాడా చెప్పండి. మనం అనుకుంటాం డబ్బున మర్దర్ చేసిన వాడిని శిక్షించేసి వాడిని జైల్లో పెడతాం, వాడు ఒక వ్యక్తికే నష్టం కలిగించాడు, వీడు అనేక వందల వేల మందికి నష్టం కలిగించి వాళ్ళకి జీవనాధారం లేకుండా చేసి వాళ్ళ యొక్క ధనవన్నంతా దోచుకుని వాళ్ళని అన్యాయంగా వాళ్ళని అనేక శిక్షలకు గురి చేసినటువంటి వాడే ఎక్కువగా నిజమైనటువంటి క్రిమినల్ వాడు. మనం అనుకుంటాం సివిల్ క్రైమ్ చేసిన వాడిని తక్కువగా చూస్తున్నాం, మా క్రిమినల్ని అంటే మర్డర్స్ చేసిన వాడిని ఓ పెద్దవాడిలాగా వాడిని తీసుకెళ్ళి ఆజన్మాంతం జైల్లో పెడుతున్నాం. కానీ గొప్ప గొప్ప అధికారులంతా కూడా ఎంతో ధనాన్ని, ప్రజాధనాన్ని దోచుకుని ప్రజలని అన్యాయంగా పీడించిన వాళ్ళని కూడా మనం మామూలుగా తిప్పుతున్నాం. అయితే వాళ్ళు ఇక్కడ తిరగచ్చు, కానీ భగవంతుడి రాజ్యంలో ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుందంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అంధకార బంధురమైనటువంటి లోకాలకే వెళ్ళి తీరవలసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళు రియాక్షన్ అంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరవలసిందే. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా ప్రతిఫలం ఆశిస్తూ చేశారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి కూడా ప్రతిఫలం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇది అవిద్యాపూరితమైనటువంటిది, అత్యంత భయంకరమైనటువంటిది అని చెప్పి జ్ఞానులు అటువంటి పనులని నిరసిస్తారు, ఖండిస్తారు. ఇప్పుడు ఎందుకు ఖండిస్తారు? ఇప్పుడు గురుగారు మనకి మీకు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఒరే ఆస్తుల వెనకాల పరిగెత్తద్దు, ఉన్నదానితో తృప్తి చెందండి, ఎక్కువగా మీ సమయాన్ని కేవలము ఆర్జన కోసమే మీరు వాడకండి, ఆ కొంత సమయాన్ని యోగం కోసమని, కొంత సమయాన్ని మన శ్రమదానం కోసమని, కొంత సమయాన్ని కొంత ధనాన్ని దానం కోసమని, లేకపోతే మంచి కార్యక్రమాల కోసమని, లేకపోతే ప్రజల సేవ కోసమని మీరు మీ కొంత సమయాన్ని కొంత ధనాన్ని కొంత సేవని మీరు వాడాలని మీకు ఖచ్చితంగా బలవంతం చేసి చెప్తున్నాడు. ఎందుకంటే ధీరుడు కాబట్టి, ఎవరికి భయపడం కాబట్టి, ఎందుకంటే ఈ మార్గంలో భయం అనేది లేదు కాబట్టి, భయపడవలసిన అవసరం లేదు కాబట్టి. జ్ఞానులందరూ అట్లాగే పనిచేశారు. ఈ తర్వాత మీ నుంచి అతను ఏమీ కోరుకోవటలేదు కాబట్టి ఈ జ్ఞానులైన వాళ్ళు ఈ అజ్ఞానులైన వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకోరు. ఎందుకంటే నాకు జ్ఞానం ఉన్నప్పుడు నీ దగ్గర అజ్ఞానం నేను ఎందుకు కోరుకుంటానంటే ఇదంతా అజ్ఞానం అని తెలిసిన తర్వాత దీని నుంచి నేను కోరుకోవాల్సిందే ధన్ మన ధన్, ఇవన్నీ కూడా పనికిరాని వస్తువులను తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటి కోసం ఎందుకు, ఎవడు ధీరుడు కాబట్టి వాటి కోసం వెనకాల వెళ్ళడు కాబట్టి
ఈ విఘ్నులైనటువంటి వాళ్ళు ఈ కర్మలన్నీ కూడా అత్యంత భయంకరమైనటువంటివని చెబుతూ ఇంకో మాట కూడా చెప్తున్నారు ఈ విద్య ఈ విఘ్నులైన వాళ్ళు ఈ ధీర పురుషులు ఇంకో మాట అట్లాగే కేవలం విద్యనే ఉపాసిస్తూ కేవలం విద్యనే అంటే ఏంటి కేవలం నేను ఎప్పుడు యోగ నేను మంచిగా యోగం నేర్చుకున్నాను కదా ఇంకా నేనేం చేయవలసిందేం లేదు అనే కదా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అయ్యా గురువుగారు మీరు మొదటేమో యోగం నేర్చుకోవాలని చెప్పారు ఇప్పుడు మా చేత చచ్చటి చాకరీ కూడా చేస్తున్నారు ఆ సేవ చేయమంటున్నారు ఈ సేవ చేయమంటున్నారు ఆ స్కూల్కి వెళ్ళమంటున్నారు ఈ స్కూల్కి వెళ్ళమంటున్నారు అక్కడ బాత్రూంలు ఉండవు లెటర్న్స్ ఉండవు మమ్మల్ని చిన్న చిన్న రూముల్లో ఉండమంటున్నారు వంట చేసుకుని తినమంటున్నారు ఇదేంటి ఇది ఎక్కడ దౌర్భాగ్యం మేమేదో మీ దగ్గర కాసేపు యోగం నేర్చుకోవడం బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుందామని వస్తే ఇదంతా కర్మ ఏంటి అని చెప్పి మనం నిగ్గదీస్తున్నారు కదా గురువుగారు అందరూ మీరందరూ కూడా నిగ్గదీస్తున్నారు కదా అయితే ఇక్కడ ఈ ఇక్కడ ఏం చెప్తుందో ఈ విద్య అనేది కూడా ఈ విద్య అవిద్యకి అంటే ఇప్పుడు బంగారానికి కొంత రాగి కలిపితేనే దానికి గట్టితనం వచ్చినట్లుగా ఈ విద్యకి కూడా కొద్దిగా అవిద్యాపూరితమైనటువంటి అవిద్య అంటే ఏంటి సకామంగా కొంత చేయాల్సే ఉంటుంది కొంత నివి అంటే సకామంగా అంటే ఏంటి ఇక్కడ ఎట్లా ఈ పిల్లలందరూ బాగుండాలి లేకపోతే ఈ ఆశ్రమవాసులందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అనేది ఒక మంచి కోరికే కదా మరి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే దానికి వెనకాల గురువుగారు కానీ లేకపోతే నేను ఎవరమైనా సరే గురువుగా ఉన్నవాళ్ళు ఎంత శ్రమపడాలి దానికి తగినటువంటి మీకు ఆహారం సమకూర్చాలి దానికి తగినటువంటి మీరు ఎటువంటి మందులు వేసుకుంటే మంచిదో ఎటువంటి యోగం చేస్తే మంచిదో ఎటువంటి శారీరక శ్రమ చేస్తే మంచిదో ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆ విధంగా నేను ఆచరించి నేను కానీ ఎవరైతే విచక్షణ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచరించి నీకు చెప్పగలగాలి ఆచరించాలంటే చచ్చినట్టు మనం కూడా కష్టపడాల్సిందే కదా కాబట్టి నేను పెద్ద జ్ఞానిని యోగిని నేనేమి పని చేయటానికి పని చేయని అవసరం లేదు ఎందుకంటే నాకు మీరందరూ ఉన్నారు మీరందరూ ఏది కావాలంటే అది చేసి పెడతారు నేనేం చేయకుండా హాయిగా కూర్చుని తెల్లారి కూర్చుంటే నాకు టిఫిన్ పెడతారు ఏదో భోజనం పెడతారు పెట్టమంటే పెడతారు కదా మన దివ్యమే పెట్టమ పెడుతుంది అందరూ పెడతారు కానీ అది అట్లా కాదే నేను కూడా మీతో పాటు మేము కూడా కష్టపడితేనే దానికి ఫలితం సరి అయినటువంటి ఫలితం వస్తుంది సో ఇప్పుడు ఈ పెద్దలు ఏం చెప్తున్నారంటే నువ్వు సకామ కర్మలు కొంతకాలం మాత్రమే చెయ్యాలి ఎంతకాలము చెప్పాను కదా 50-55 సంవత్సరాల వరకు మాత్రమే సకామ కర్మలు ఆ తర్వాత నిష్కామ కర్మ వైపు నువ్వు వెళ్ళిపోవాలి నిష్కామ కర్మ అంటే ఆ కర్మల ద్వారా నువ్వేమి ఆశించకుండా నీవు నిర్గుణతత్వానికి వెళ్ళిపోవాలి అయితే ఈ నిర్గుణమైనది అనేది చాలా రుచికరంగా ఉండదు ఈ పని చేస్తే నాకు ఇది వస్తుందంటే సంతోషం ఈ పని చేస్తే ఏమొస్తుందో నాకు తెలియకుండా చేయాలంటే నీకు ఇష్టం ఉండదు కదా అందుకని ఏం చేస్తారంటే ఈ జ్ఞానులు ఏం చెప్పారంటే సకామ కర్మల్లోనే నిష్కామ కర్మల్ని కూడా జోడిస్తూ వస్తారు ఎట్లా మందుకు ఏం చేస్తాం మనం టాబ్లెట్ మందు చేదుగా ఉంటుంది అందుకని దానికి ఏంటంటే తీపి పూత పూసి నోట్లో వేస్తారు అట్లాగే బాబు నువ్వు నీ కుటుంబం కోసం చేసుకో నీ పిల్లల కోసం కష్టపడు సంపాదించు కానీ కొంత సమయాన్ని ఆశ్రమం కోసం నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాలి కొంత నీ జీవితంలో కొంత భాగం మంచి కార్యక్రమాల కోసం పెట్టాలి అయితే నేను ఎప్పుడు ఈ నిష్కామ కర్మలు చేస్తూ ఉంటూ జ్ఞానము యోగము తపస్సు వీటిలోనే లీనమై ఉంటాను మిగతా పనులు జోలికి వెళ్ళను అంటే అది కూడా నీకు చాలా డేంజర్ సుమా అని చెప్తున్నాడు ఎటువంటి డేంజర్ ఇందులో దీనివల్ల ఏం డేంజర్ ఉంటుందండి ఎస్ దీనివల్ల కూడా డేంజర్ ఉంటుందని పెద్దలు చెప్తున్నారు ఎట్లాగా నీవు ఎప్పుడైతే ఎప్పుడు నీవు ఆ తపస్సు లేకపోతే ఒక విధమైనటువంటి నీలో నీవు లీనమై ఉంటూ ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీకు కొన్ని శక్తులు వస్తాయి శక్తులు అంటే సిద్ధులు అంటారు వాటినే సిద్ధులు అంటారు నువ్వు అన్నది జరగటం లేకపోతే నువ్వు ఏది కోరుకుంటే అది ఫలితం ఇవ్వటం లేకపోతే నువ్వు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరటం మొదలైనవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే అవి జరిగాయో అవి ఏం చేస్తాయి మెల్లమెల్లగా నీలో ఒక విధమైనటువంటి అహంకారము దర్పముతో కూడినటువంటి ఒక దర్పముతో కూడినటువంటి అధికారతత్వానికి నువ్వు వెళ్ళిపోయి నువ్వు అక్కడ కూడా నువ్వు కింద పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది దీనికి మొన్న మన వశిష్ఠ రామాయణంలో మనం ఈ కథ చెప్పుకున్నాం ఏది అది ఆ కథ మన భృగు మహర్షి కథేనా భృగు మహర్షి కాదు మన నహుషుడి కథ
మన ఇక్కడ ఈ సందర్భానికి ఖచ్చితంగా పనికొస్తుంది. ఎట్లాగంటే ఈ నహుషుడు అనేవాడు ఒక గొప్ప గొప్ప రాజు. ఎందుకంటే నిర్గుణ తత్వం కూడా నిర్గుణ తత్వం కూడా నిన్ను ఎట్లా కింద పడేస్తుందో ఈ కథ చెప్తుంది. కేవలం మనం అనుకుంటాము మనం ఇప్పుడు మన ఆశ్రమంలో చాలామంది మీరు యోగం నేర్పించారు కదా, ఇంకా మాకు ఎందుకు ఈ సంఘ సేవ చేయమంటున్నారు, ఈ సేవలన్నీ ఎందుకు చేయమంటున్నారు, మీరు ఆశ్రమంలో ఖచ్చితంగా పాటుపడాలని ఎందుకు అంటున్నారు, ప్రపంచంలోకి వెళ్ళి మంచి పనులు చేయాలని ఎందుకు అంటున్నారని చాలామంది నిగ్గదీసిన వాళ్ళు ఉన్నారు. ఈ నహుషుడి కథ వింటే మనం ఈ నివృత్తి మార్గం కూడా మనని ఏ విధంగా పడదొస్తుందో ఈ కథ మనకి తెలుస్తుందన్నమాట. ఈ నహుషుడు అనేవాడు ఒక గొప్ప రాజు. అతను చాలా మంచి యజ్ఞయాగాదులు, మంచి ప్రజారంజకంగా ప్రజలను అందరినీ పాలించి చాలా గొప్ప మంచి రాజుగా పేరు తెచ్చుకుంటాడు. పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయనకి కొంతమంది సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే భూమండలాన్నంతా మీరు చక్కగా పరిపాలిస్తున్నారు, అట్లాగే దేవతలను కూడా పరిపాలించేటటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంది, మీ ఎందుకయ్యా ఇంత చిన్నదాంతో. ఇప్పుడు మనం కూడా అంటూ ఉంటాం కదా, ఒక మిద్దె కట్టిన తర్వాత రెండోవాడు ఇంకొక మిద్దె వేయవా, పైన ఫ్లోర్ వేయాలి, నువ్వు కారు కొనుక్కోవాలి, ఆడి కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకొక మంచి ఏదేంటి ఇనోవా కారు, ఇనోవా కారు కొన్న తర్వాత ఇంకో పెద్ద కారు కొనాలని మనం కూడా అనుకుంటూ ఉంటాం. అట్లా ప్రోత్సహిస్తూ ఉంటాం ఇంకా పైకి పైకి వెళ్ళాలి. అట్లాగే ఈ నహుషుణ్ణి, నువ్వు దేవతలను కూడా నువ్వు ఓడించగలవయ్యా, ఈ మానవ మాతుల్ని ఎన్నాడు పరిపాలిస్తావు, నువ్వు పోయి ఆ దేవలోకాన్ని కూడా జయించేటటువంటి శక్తి నీ దగ్గర ఉంది సుమా అని చెప్పి మంత్రులందరూ చెప్పారు. మంత్రులందరూ చెప్పేటప్పటికి ఈ నహుషుడు ఏంటంటే, సరే ఓకే, మనం ఎలాగో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా శాంతియుతంగా హాయిగా ఉన్నారు, ఇంకా నేను ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, దేవతల మీద యుద్ధ వేరి ముగించి దేవతల మీద యుద్ధానికి వస్తానని చెప్పి బయలుదేరాడు. సరే దేవతలు పాపం వాళ్ళు ఏంటి, దేవతలు సాత్వికులు కదా, వాళ్ళు ఎక్కువగా ఎవరితో యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడదు, అందరికీ తదాస్తు అంటూ కోరికలు తీర్చడమే వాళ్ళ పని పాపం. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ మీరు ఇచ్చిన అదేంటి మిగిలిపోయిన అన్నాలు, పనికిరాని అన్నాలు, లేకపోతే చిన్న చిన్న నైవేద్యాలు, ఎప్పుడైనా దయదలిచి ఇస్తే హవిస్సులు, చాలామంది దేవుడికే కదా అని చెప్పి అన్ని పిచ్చి పిచ్చివి ఇచ్చి మంచివి మనం తింటూ ఉంటాం, ఆయనకు పనికిరాంది ఇచ్చి అట్లాంటివి తిని బతికేవాళ్ళు దేవతలు. సో వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు, శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంది, కానీ ఇట్లా అన్నిటికీ బరి తెగించి లేకపోతే ఇంకొకళ్ళ మీద యుద్ధానికి వెళ్ళటానికి వాళ్ళ దగ్గర ఎక్కువ దేవతల దగ్గర శక్తి ఉండదు. సో ఈ దేవతలు పాపం వాళ్ళు ఎప్పుడు కూడా ఈ నిర్గుణంలో ఉండి ఎప్పుడు కూడా తపస్సు, యోగము, ధ్యానము, జ్ఞానము, లేకపోతే అందరికీ త్యాగము వీటిల్లో ఉంటారు దేవతలు. కాబట్టి ఈయన ఈ రాజుగారు ఎప్పుడైతే దండెత్తి దేవలోకానికి వచ్చేటప్పటికీ సరే కొన్నాళ్ళు వాళ్ళు పాపం ఇతన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేసి ఓడిపోతారు. ఈ దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు కాస్త పారిపోయి దాక్కుంటాడు. ఇంద్రుడు కూడా ఓడిపోతాడు ఈ రాజు దగ్గర, ఓడిపోయి పారిపోయి దాక్కుంటాడు. ఎక్కడ పోయి దాక్కుంటాడు, ఎవ్వరూ తెలియనటువంటి మా హిమాలయాల్లో ఉన్నటువంటి మానస సరోవరంలో ఒక సూక్ష్మ రూపం తీసుకుని, ఎందుకంటే తపస్సు ఉన్నవాళ్ళు కదా, సిద్ధులు ఉంటాయి వాళ్ళ దగ్గర, సిద్ధులు ఉంటాయంటే పెద్దగా కావచ్చు చిన్నగా కావచ్చు. సో అతను వెళ్ళి మానస సరోవరంలో ఉన్నటువంటి ఒక తామర పువ్వు కాడలు దూరి అక్కడ కూర్చుంటాడు. ఎవ్వరూ నన్ను కనుక్కోలేరు అని చెప్పి కూర్చుంటాడు. అయితే సరే ఈ నహుషుడు పాపం ఈ దేవలోకానికి కూడా నేనే రాజుని డిక్లేర్ చేసుకుంటాడు, అందరితోటి ఇవాటి నుంచి నాదే శాసనం, ఈ దేవతలందరూ కూడా నా మాట వినాలి అని చెప్పి ఒక పెద్ద దండోరా వేయిస్తాడు. దండోరా వేయించిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ పక్కనున్న మంత్రులందరూ కూడా పక్కనున్న వాళ్ళే ఎగేస్తూ ఉంటారు, అయ్యా నువ్వు అన్ని లోకాలని శాసించగలటువంటి ధీమంతుడివి, నీకేం తక్కువ, నువ్వేది కోరుకుంటే దేవలోకాల నుంచి అది తీసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడే ఈ దేవేంద్రుడి భార్య ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి అట్లా పోతూ కనపడుతుంది ఆయన. అరే ఏంటి ఒక మెరుపు తీగ లాంటి ఒక యువతి ఇట్లా పోయిందే, ఆమె ఎవరు అని చెప్పి ఈ నహుషుడు పక్కనున్నటువంటి మినిస్టర్స్ని మంత్రుల్ని అడుగుతాడు. మంత్రుల్ని అడిగేటప్పుడు ఆ మంత్రులను అంటారు, అమ్మా ఆమె మహాసాధ్వి, అయ్యా ఆమె మహాసాధ్వి, ఆమె సాక్షాత్ దేవేంద్రుడి భార్య, ఆవిడ పేరు సచీదేవి మహాపతివ్రత అని చెప్పి వాళ్ళు చెప్తారు. అట్లాగా అని వాడు అనుకుంటాడు, ఈ నహుషుడు అనుకుంటాడు, ఈ దేవలోకానికి అందరికీ నేను సామ్రాటుని, భూలోకానికి సామ్రాటుని, ఈ దేవలోకానికి కూడా నేనే సామ్రాటుని, నేను చెప్పినట్టు అందరూ వినాలి, కాబట్టి ఆ దేవేంద్రుడు ఎక్కడో పోయాడు, వాడు ఇక్కడ లేడు, అసలు పారిపోయాడు, దాక్కున్నాడు, ఎక్కడికో బతికాడో చచ్చాడో కూడా మనకి తెలియదు, కాబట్టి
వీధి ఇంకా వాడికి భార్యలాగా ఉండటం ఏంటి? ఇప్పుడు అదివరకు రాజులు ఏంటంటే ఒక రాజ్యాన్ని గెలిచి ఓడి గెలిచి దాన్ని గెలిస్తే గనక ఆ రాణులను చెరబట్టి ఆ రాణులని వీళ్ళ రాణి కింద మార్చుకునేవాళ్ళు. అదివరకు అట్లాంటి ఇది ఉండేది. సో కాబట్టి ఈమె ఇంకా ఆ ఇంద్రుడికే ఎందుకు చెంది ఉండాలి? ఈమెని నేను వివాహం చేసుకోవచ్చు కదా, నాది ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం కాబట్టి ఈ మంత్రులకి పురమాయిస్తాడు. వెళ్ళి ఆమెతో చెప్పండి, ఆమెకి ఆమె ఇంకా నా భార్యగా మసలుకోవాలి, ఇంద్రుడి భార్యలాగా ఉండటానికి వీల్లేదని చెప్పింది. సరే, శచీదేవికి మంత్రులందరూ వెళ్ళి చెప్తారు. మంత్రులందరూ చెప్పేటప్పటికి శచీదేవి పాపం ఆమె పతివ్రత, మంచి సాధ్వి, ఆమెకి అన్నగారైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి, అన్న నన్ను రక్షించు, వీళ్ళంతా వీళ్ళు ఈ నహుషుడు చాలా దుర్మార్గంగా నన్ను కావాలని కోరుతున్నాడు, కాబట్టి నాకు ఏదైనా మార్గాంతరం ఉపాయం చెప్పు అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు ఆ బృహస్పతి ఏం చెప్తాడంటే, నేను చెప్పినట్టు చెయ్యి, రేపు వాళ్ళు మళ్ళా వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, నీకు మెల్లగా నేను నిన్ను రక్షించే ఉపాయం నేను చూసుకుంటానని చెప్పి ఆమెకు చెవిలో కొన్ని ఉపదేశాలు చేసి పంపించేస్తాడు. సరే, మర్నాడు మళ్ళీ వీళ్ళు ఈ సచీదేవి దగ్గరికి ఈ నహుషుడు మంత్రులు వస్తారు. మా రాజుగారు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, అయితే వివాహం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఆయనకి వశం అయిపోవాలి అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఓకే నాకు సమ్మతమే, కానీ నా భర్త బతికి ఉండగా నేను చెయ్యలేను ఆ పని. వాడు చచ్చాడని ఖచ్చితంగా, వాడు ఎక్కడా లేడు ఈ భూలోకంలో ఎక్కడా లేడు, వాడు చచ్చిపోయాడని ఖచ్చితమైన నమ్మకం నాకుంటే కనుక భర్త పోయిన తర్వాత నేను మీ రాజుగారి దగ్గరికి వచ్చినా పర్వాలేదు, కానీ ఆయన ఉండగా నేను రాలేను కదా. ఒకవేళ వచ్చినా మళ్ళా నా భర్త వచ్చి నన్ను వెనక్కి లాక్కెళ్ళాడనే నమ్మకం నాకు లేదు కదా ఖచ్చితంగా. అందుకని నా భర్త ఎక్కడ ఉన్నాడో ఆ జాడ నాకు తెలిసిన తర్వాత నేను మీ నహుషుని వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత, సరే కొన్నాళ్ళు ఆమె కొన్నాళ్ళు నాకు టైం ఇవ్వండి, నా భర్త జాడ తెలిసిన తర్వాత నేను మీ నహుషుని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. సరే, ఆమె బృహస్పతి ఉపదేశించిన మంత్రం ప్రకారం కొన్నాళ్ళు తపస్సు చేస్తే ఆమెకి తెలిసింది ఏంటంటే, మానస సరోవరంలో ఒక తామర కాడలో ఈ ఇంద్రుడు దాగి ఉన్నాడని ఆమెకి తెలిసింది. ఓహో, నా భర్త ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి నేను ఈ నహుషుడి యొక్క వశం కాని అవసరం లేదని ఆమె నిశ్చయించుకుంటుంది. నిశ్చయించుకుని మర్నాడు నహుషుడికి కబురు పెడుతుంది. ఏమని కబురు పెడుతుంది? నువ్వు ఇప్పుడు నన్ను వివాహం ఆడచ్చు, నా భర్త జాడ నాకు ఇంకా సరిగా తెలియలేదు కాబట్టి నువ్వు రావచ్చు. అయితే నువ్వు వచ్చే ముందర నువ్వు పెద్ద గొప్ప జ్ఞానివి, యోగివి, రాజువి, చాలా గొప్ప శక్తిమంతుడివి కాబట్టి నువ్వు మామూలుగా రాకూడదు. నువ్వు ఒక పెద్ద పల్లకీలో రా, ఆ పల్లకీని సప్త ఋషులు మోసుకుంటూ తీసుకురావాలి, అప్పుడే నిన్ను నేను వివాహం చేసుకుంటానని చెప్పి ఈ సచీదేవి కబురు పెడుతుంది. కబురు పెట్టేటప్పటికి, ఓహో అదెంత పని, సప్త ఋషులు కాదు సప్త లోకాలు, అన్ని లోకాలు, చతుర్దశ భువన లోకాలు అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి నేను ఏది చెప్తే అది రాజశాసనం కాబట్టి వితిన్ నో టైం నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. పల్లకీ ఎక్కి మోయించుకుని వాళ్ళ చేత సప్తఋషుల చేత మోయించుకుని నేను వస్తానని చెప్పి కబురు పెడతాను. నువ్వు రెడీగా ఉండు, చక్కగా సర్వాలంకార భూషితురాలవై అందంగా అలంకరించుకుని నా కోసం నువ్వు రెడీగా ఉండని చెప్పి నహుషుడు ఈ సచీదేవికి చెప్తాడు. ఆమె సరే అంటుంది. సరే, మర్నాడు ఇతనికి ఆత్రత, తెల్లారేదాకా కూడా ఆగలేని పరిస్థితి, ఆమె పిలిచింది వెళ్ళిపోవాలి అనుకుని ఏం చేస్తాడంటే, తెల్లారి ఈ సప్తఋషులకి కబురు పంపిస్తాడు. నాకు మంచిగా పల్లకీనంతా అలంకరించి మీరు బోయిలుగా మారి, బోయిలు అంటే పల్లకి మోసేవాళ్ళ కింద మారి మీరు నా దగ్గరికి రావాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తారు. సో అప్పుడు యాక్చువల్గా దేవతల లోకాలని, మానవ లోకాలని, అన్ని లోకాలని, సప్త ఋషుల్ని అందరినీ కూడా పాలించేవాడు ఈ రాజు కాబట్టి రాజు మాట వినక ఈ ఋషులకు కూడా తప్పలేదు. సరే, ఆ ఋషులు ఏం చేస్తాం, మన కర్మ ఇట్లా విధిలిఖితం ఇట్లా ఉందని చెప్పి తిట్టుకుంటూ బయటకి ఆ రాజాజ్ఞ పాటించినట్లుగా పల్లకీని చక్కగా అలంకరించి ఈ ఏడుగురు సప్త ఋషులు, దీంతో మనం ఏడుగురు సప్త ఋషులు ఈ బోయిని, ఈ పల్లకీని మోసుకుంటూ ఈ రాజుగారి దగ్గరికి వస్తారు. సరే, రాజుగారు ఈ పల్లకీ ఎక్కి కూర్చుంటాడు. పల్లకీ ఎక్కించి కూర్చున్న తర్వాత వీళ్ళు మోస్తూ ఉంటారు, ఈ ఋషులంతరూ కూడా ఈ పల్లకీని మోస్తూ ఉంటారు. పల్లకీని మోస్తున్నప్పుడు ఏంటి,
ఇతనికి తొందర ఆతృత ఎప్పుడెప్పుడు రాణిని చూస్తానా ఎప్పుడెప్పుడు ఆమెని వివాహం చేసుకుందామనేటటువంటి ఆతృతతో రే వీళ్ళేమో ఋషులు కదా వాళ్ళు ఏంటి పాపం ఎప్పుడు తపస్సు యోగము జ్ఞానము ఆహారం తినకుండా ఉపవాసాలు ఉంటూ ఉంటారా ఈ ఋషులు వాళ్ళకు ఓపిక లేదు శక్తి లేదు నడవలేరు అయినా సరే ఈ రాజును మోసుకుంటూ నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు తొందరగా నడవండిరా వెధవల్లారా తొందరగా నడవండిరా అని అరుస్తున్నాడు వాళ్ళని సరే వాళ్ళలో ఒకడు అగస్త్యుడు అనేవాడు నాలాగా పొట్టిగా ఉంటాడు వాడు చాలా పొట్టి పొట్టిగా ఉండేటప్పటికి పల్లకి వాడివైపు వంగుతూ ఉండటం వల్ల ఈ రాజు ఇట్లా ఇట్లా పల్లకిలో కదలటం వాడికి నడువు నొప్పి రావటం మొదలుపెట్టింది రాజుగారికి వీడెవడ్రా పొట్టి వెధవాని ఒక్క తన్ను తంతాడు ఎవరిని అగస్త్యుడిని ఈ రాజుగారు తన్నేటప్పటికీ అప్పుడు వాడి యొక్క ఆ పాపం వచ్చి వాడికి ఆ ఋషి యొక్క ఆ యోగి యొక్క యోగిని తన్నినటువంటి పాపం వాడికి తగిలి ఇమీడియట్గా వాడు ఒక కొండ చిలువగా పడిపోయి కొన్ని భూమి మీద పడిపోయి కొన్ని కోట్ల సంవత్సరాల శిక్ష అనుభవిస్తాడు ఆ కథ అంటే ఈ కథ ఎందుకు చెప్తున్నాము అంటే విద్యని ఉపాసించినా కానీ ఆ విద్య బ్రహ్మోపాసన కంటే ఆ పరబ్రహ్మని తెలుసుకోవటానికి కాకుండా ఇప్పుడు కొంతమంది భగవద్గీత గొప్పగా అనర్గళంగా స్పీచ్లు ఇస్తారు మనకి ఇప్పుడు చాలామంది వక్తలు గొప్పగా తిరగేసి మరగేసి దాని యొక్క అర్థాలు చెప్తూ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదాల గురించి గొప్పగా అర్థాలు చెప్తున్నారు కానీ వాళ్ళకి నిజమైనటువంటి పరమార్థము తెలియకుండా నీవు ఎంత గొప్పగా దానికి ప్రవచనాలు చెప్పినా ఎంత గొప్పగా నిర్వచనాలు చెప్పినా దాని అసలు తత్వం తెలుసుకోకుండా అసలు తత్వం యొక్క సాధన నువ్వు చేసుకోకుండా చెప్పినప్పుడు ఇట్లా ఈ నహుషుడులాగా మనం కూడా అయిపోతాం ఎందుకంటే మనకి తెలియకుండానే కీర్తి ప్రతిష్టలు వస్తాయి ధనం వచ్చి పడుతుంది ఆహా ఫలాని వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే మాకు బాగా దీని గురించినటువంటి ఒక చిన్న ఇది మనకు చంద్రయారుడు గారే ఒకసారి ఒక దయానంద ఒక గొప్ప గురువుగారు బ్రహ్మసూత్రాలు చెప్తున్నాడు అని చెప్పి ఆయనకి ఒక పల్లకీని పంపించి ఆయనని పల్లకీలో మోసి తీసుకొస్తారు బ్రహ్మసూత్రాలు చెప్తున్నప్పుడు ఆయన పల్లకీలో తీసుకొస్తారనమాట అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు అని అప్పుడు చంద్రయారులు ఏమన్నారంటే బ్రహ్మసూత్రాలు చెప్పటం కాదు ఆ సూత్రధారుణ్ణి తెలుసుకునేటటువంటి పట్టుకునే విధానం మనకి తెలియాలి బ్రహ్మసూత్రాలు చెప్పినందువల్ల ఏమీ రాదు ఆ సూత్రధారుణ్ణి ఆ సూత్రం నీలో ఏ సూత్రం ఉన్నదో దానిని పట్టుకోవాలి వాడే బ్రహ్మసూత్రాలు చెప్పగలిగిన వాడు అని చెప్పి ఆయన ఆ మాట అంటాడు అట్లాగే విద్యని ఉపాసించిన అంటే తపస్సు జ్ఞానము యోగము సిద్ధులు ఇవన్నీ ఎన్ని సాధించినా కానీ అది పరబ్రహ్మ తత్వానికి తత్వం వైపు మళ్ళించకుండా చేసినటువంటి ఏ ప్రయత్నమైనా కానీ అంధకార లోకాలకి తీసుకువెళుతుందని ఈ జ్ఞానులు ఈ జ్ఞానము నిజమైనటువంటి తత్వము తెలిసిన వాళ్ళు చెబుతున్నారు అని ఈ మంత్రము ఆ తత్వము తెలిసిన వారి యొక్క గొప్పతనాన్ని ఆ ధీరుల గురించినటువంటి గొప్పతనాన్ని ఈ మంత్రం చెప్తుందన్నమాట కాబట్టి మనం విద్య అవిద్య రెండింటినీ కూడా ఏ దృష్టితో విద్యని అవిద్యని అవిద్యని కూడా పరమాత్మ వైపు మళ్ళించే మనని పరమాత్మ వైపు తీసుకువెళ్ళేటట్టుగా ఉండాలి అంటే ఏది మనకి దొరికినా అది పరమాత్మ యొక్క కృప వల్ల దొరుకుతున్నది ఒక కృతజ్ఞతా భావంతో మనం గనక మనం పొందిన ఫలితాన్ని ఒక కృతజ్ఞతగా తీసుకున్నట్లయితే కనుక అది కూడా నీకు మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది అట్లాగే ఈ తపస్సు యోగము జ్ఞానము ఇవన్నీ కూడా నీవు జన్మరాహిత్యం వైపు వెళ్ళాలి కానీ ఒక సిద్ధి పొందడానికో లేకపోతే ఒక ఆధిపత్యం కోసమో లేకపోతే నీ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవటానికి కోసమో ఇవి కనుక మనం వీటిని ఉపాసించినా కానీ ఈ రెండు మార్గాలు కూడా నిన్ను ఒక ఇప్పుడు ఏ విధంగా నహుషుడైతే ఏ విధంగా కొండచిలో కింద మారిపోయి కింద పడిపోయాడో ఆ విధంగా గొప్ప గొప్ప జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది అని ఈ శ్లోకం చెప్తున్నదన్నమాట అంటే విచక్షణ కలిగినటువంటి జ్ఞానులు ఇటువంటి అప్రమత్తంగా ఉండండి అంటే తస్మాత్ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటే ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటే మన మార్గం ఎటువైపు ఉంది మనం జన్మరాహిత్యం వైపు మన మార్గం ఉందా లేకపోతే మళ్ళా మరు జన్మలకి మనం ఇప్పుడు మెట్లు వేసుకుంటూ వెళ్తున్నామా అనేటటువంటి ఒక
మన గమనాన్ని మనం ఎప్పుడు పరిశీలిస్తూ మన గమనాన్ని మన మన నడిచే విధానాన్ని ఒక జ్ఞానుల దృష్టికి తీసుకువచ్చి ఆ జ్ఞానులు చెప్పినట్టుగా మనం మన యొక్క మార్గాన్ని మరల్చుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి పూర్ణమిదం పూర్ణమదం అంటే మనం ఒక మన మన యొక్క పూర్ణతత్వాన్ని తెలుసుకొని మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచంలో జీవించడానికి అవకాశం వస్తుందని చెప్పి ఈ శ్లోకం చెప్తోంది. ఈ శ్లోకం ఇంకా ఉంది. ఈ శ్లోకం గురించి రేపు మళ్ళా మనం నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.